అండ్ వెల్కీ ప్రైస్ లోడ్ అక్టోబర్ 26th. ఈరోజు దేవుని వాగ్దానము. తనయందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనలు 145:19. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ కోరిక నెరవేరుస్తాడు. ఆనాడు అబ్రహాము దేవుని మాట విని తన దేశాన్ని తన బంధువులని విడిచి వచ్చాడు. దేవుని మార్గంలో తన అడుగులు స్థిరపరచుకొని ఎంతో భయభక్తులతో జీవించాడు. అలా జీవించిన అబ్రహాము నాకు సంతానం కావాలని ప్రభువును వేడుకున్నాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు అబ్రహాముకు శారాకు వయసు గతించిపోయినను కానీ దేవుడు గొప్ప అద్భుతం చేసి అబ్రహామునకు సంతానమును అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు గాని కానానులో అడుగుపెట్టే స్థలం లేనప్పుడు ఈ దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ప్రియమిత్రమా, నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మార్గాలలో నీ అడుగులు స్థిరపరచుకున్నట్లయితే నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావా? దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.